హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. కూరగాయ రైతులకు శుభవార్త. మార్కెట్ లో పెరుగుతున్నటువంటి కూరగాయ ధరలు వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ కూరగాయలు మార్కెట్ లో రైతుకి ఎంత ధర పడుతుందో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి మార్కెట్ లో 10 కేజీల బెండకాయలు రైతుకి 260 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఈ వర్షాలకి టమాటో దిగుబడి తగ్గడంతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. దీంతో ధర కూడా పెరుగుతూ వస్తుంది. ఈ రోజు చింతామణి మార్కెట్ లో మీడియం గ్రేడ్ 15 కేజీల బాక్స్ ధర వచ్చేసరికి 350 రూపాయలు. ఆ తర్వాత టాప్ రకం A1 గ్రేడ్ లో వచ్చేసరికి మనకి 600 రూపాయల వరకు ధర పడింది. ఇక మదనపల్లి మార్కెట్ లో 30 కేజీల మీడియం గ్రేడ్ బాక్స్ వచ్చేసరికి 800, అయితే A1 గ్రేడ్ లో టాప్ రేట్ వచ్చేసరికి 1180 రూపాయలు. రానున్న రోజుల్లో టమాటోకి మరింతగా ధర పెరిగే అవకాశం ఉంది. ఇక గత 3 రోజులతో పోలిస్తే ఈ రోజు వంకాయలకు కూడా కొద్దిగా ధర పెరిగిందండి. ప్రస్తుతానికి మార్కెట్ లో 10 కేజీల వంకాయలు రైతుకి 260 నుంచి 290 రూపాయల వరకు ధర అనేది పడుతుంది. పచ్చిమిర్చి అయితే 350 నుంచి 380 రూపాయలు. ఇక 10 కేజీల దోసకాయలు ఈ రోజు రైతుకి మార్కెట్ లో 150 రూపాయలు. ఇక బీరకాయలు వచ్చేసరికి 240 రూపాయలు. ఇవి ఈ రోజు కూరగాయ ధరలు మార్కెట్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.